వంటి మహాత్ములు యొక్క సందర్శన మాత్రం చేతనే సకల పాపాలు నశిస్తాయంట ఎన్నో ఉదాహరణలున్నాయి ఎంతో ఉన్నతి మంచి అభ్యుదయము శ్రేయస్సు వనగూరుతాయి లాంటి వారికి ఓ మునీంద్ర భూత భవిష్యత్వర్తమాన కాలాల్లో కూడా మీ సందర్శనం పరమ పునీతరులు చేస్తుంది ఇక నా వృత్తాంతమంతా మీకు సవివరంగా చెప్తాను తండ్రి అని చెప్పని రాజుగారు అంటే ఈ సోమకాంత మహారాజు తన యొక్క బాధని తన యొక్క కథని ఆ ఋషికి విన్నవించడు కోసం ఈ విధంగా చెప్తున్నాడు ఓ ద్విజేంద్ర ద్వి సౌరాష్ట్ర దేశంలో దేవనగరానికి రాజునైనటువంటి నేను చిరకాలం ధర్మ పరిపాలన చేస్తూ దేవబ్రాహ్మణ పూజలతోనూ సాధువులతోనూ సత్పురణల చేతను ఉచిత రీతిని సత్కరిస్తూ పరిపాలిస్తుండగా ఏ పూర్వజన్మలో చేసినటువంటి పాపం వలన పూర్వజన్మకృతం పాపం రూపేణ పీడితం అనే విధంగా నాకు అతి హేయమైనటువంటి ఈ యొక్క వ్యాధి సోకింది తండ్రి దీనికి ప్రతిగా ఏమి చేసినా నివారణ కావడం లేదు మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచిపెట్టి కడుదీనులమై దుఃఖితులమై ఆశ్రిత కల్పతరువులైనటువంటి తమ లాంటి మహర్షి యొద్దకు ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఉన్నాము తమ ఆశ్రమంలో ఉన్నటువంటి జంతువులు కూడా పరస్పరం తమ తమ వైరాన్ని వీడి సహజమైనటువంటి వైరాన్ని వీడి అన్యోన్య మైత్రితో మెలుగుతుండడం చూచి ఆశ్చర్యంతో మహేమాన్వితులైనటువంటి మిమ్మల్ని శరణు వేరుకుంటున్నాము కాబట్టి మా యొక్క శరణను మా యొక్క రక్షణ ప్రార్థించి మా యొక్క రక్షణను చూసుకుంటూ మీరు మమ్మల్ని మాకు ఏదో ఒక మంచిదారు చూపించాలని చెప్పని ఆయన యొక్క పాదాలను పట్టుకున్నారట ఈ యొక్క సుధర్మ సోమకాంత మహారాజు గారు ఈ సోమకాంత మహారాజు యొక్క మాటలు విన్నటువంటి భృగు మహర్షి సహృదయంతో ఆర్ద్రమైనటువంటి తన యొక్క మనసులోంచి ఒక్క క్షణం అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానస్థుడై ఈ విధంగా అన్నాడు ఓ మహారాజా ఏమాత్రం విచారించకయ్యా నీ దురవస్థకు చేయవలసినటువంటి దోష నివారణ గురించి ఒక విషయాన్ని చెబుతాను నన్ను ఆశ్రయించిన వాడు కానీ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి ఏ ప్రాణి దుఃఖాన్ని పొందదు నీవు గత జన్మలో చేసినటువంటి పాపం వల్ల ఇట్టి దురవస్థ పాలైనవో ఏ రకమైనటువంటి పాపం చేయడం వల్ల ఇలాంటి దురవస్థ పాలైనవో చెబుతాను మీరు చిరకాలం నుంచి ఎంతో కాలంగా ప్రయాణం చేయడం చేత ఆకలి దప్పులకు లోనై ఉన్నారు కాబట్టి ముందు తృప్తిగా భోజనం కావించి మీ బడలికి తీరిక తీరినాక భోజనానంతరం మీ యొక్క వృత్తాంతము ఏ విధంగా జరిగిందో ఇవి ఎవరవు ఏ విధంగా ఈ రకమైనటువంటి బాధను అనుభవించడానికి కారణభూతుడు అయ్యావు ఆ విషయాలన్నీ కూడా చెప్తానయ్యా అని చెప్పని ఈ విధంగా చెప్తున్నారట సూత మహర్షులు వారు యొక్క సౌనుకాద మహర్షులకి ఈ విషయాన్ని ఈ విధంగా చెప్పాట ఓ మహాత్ములారా ఆ భృగు మహర్షులు వారు ఆ రాజు చేత చక్కగా తైలాభ్యంగన స్నానం చేయించి రాజోచితమైనటువంటి షడ్రషోపేతములైనటువంటి భోజనాన్ని భుజింపజేశాట అప్పుడు రాణి అయినటువంటి ఆ సుధర్మాదేవి ఆ మంత్రులిద్దరూ కూడా స్నానం ఆచరించి చక్కటి అలంకారాలను ధరించి ముని యొక్క ఆతిథ్యంలో సేద తీరి సమకూర్చబడినటువంటి చక్కని ఒక శయన మందిరంలో వడలు మరిచి నిద్రించారట కాబట్టి ఈ విధంగా దో ఈ యొక్క భృగు మహర్షుల వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ యొక్క మహారాజు గారు అతని భార్య అయినటువంటి సుధర్మాదేవి ఈ యొక్క మంత్రులిద్దరూ కూడా చక్కగా నిద్రించసాగారట ఆ ఋషులు ఈ విధంగా అడుగుతున్నారు తత్ర గత్వా తప్పమకత్ సోమకాంతో నృపస్త కోవ భృగుణా సర్వేదినా కథయస్వ కథ శృణ్వతానో ద్జోత్తమ సతృప్తిమచ్చా పీత్వా తద్వచనామృతం సాధుపృష్టం పృష్టం సోత ఉచ సాధు పృష్టం కథాంతం న ప్రయా స్రోతవక్త అథవా ద్విజా లిఖ్యమాచయితే పుస్తకం హరతే నపృతి చ శిష్యో గురు పృష్టో నభక్తి చేతు అంటే సౌనకాద మహర్షులందరూ కూడా సూతమహర్షుల వారిని చూచి ఈ విధంగా ప్రశ్నించారు ఓ మహానుభావ సూతమహర్షి భృగుమహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నటువంటి సోమకాంత మహారాజు గారు ఏం చేశారు సర్వం తెలిసినటువంటి త్రికాలజ్ఞుడైనటువంటి భృగుమహర్షి ఆ రాజు యొక్క బాధా నివృత్తికై ఏ ఉపాయం చెప్పాడు ఈ వివరాలన్నీ కూడా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారని కుతూహలంగా అడిగినటువంటి ఆ ఋషుల యొక్క ప్రశ్నను విని కథాభాగమును విరమించమన్నటువంటి ఆ ఋషుల యొక్క మాటను విని ఈ సూత మహర్షులు వారు మందస్మిత వదనుడై ఈ విధంగా అంటున్నాడు ఓ మహర్షులారా జ్ఞానంతో ఎంతో మహాజ్ఞానంతో పండి సాగర గంభీరులైనటువంటి మీరు ఆసక్తితో అడిగినటువంటి ప్రశ్న నాకు కూడా ఈ యొక్క కథాగమనంలో ముందుకు సాగడానికి మంచి ప్రేరణనిస్తోందయ్యా శ్రోతలకు కానీ వక్తకు గాని కథ పట్ల ఆసక్తి వలనే ఆ కథాగమనం ముందుకు సాగుతుంది వడివిడిగా విడుతుంది అలాగే గ్రంథరచన చేసేటువంటి వారికి అంతరాయాన్ని కలుగు చేయడము పుస్తకాన్ని అపహరించడము కూడా దోష దోషభూయిష్టమైనటువంటి కర్మలే తెలియని విషయాన్ని గురించి తరచి ప్రశ్నించినటువంటి శిష్యుడు జిజ్ఞాసుడైనటువంటి శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులివ్వనటువంటి గురువు వీరిద్దరూ కూడా దోషభూయిష్టమైనటువంటి వారు